విమోచను. కలబాక రాకుమారా, స్వాగతం. రా రాజకుమారా, సుస్వాగతం. అబ్బా ఎంత చక్కగా మాట్లాడుతున్నారో. ఒరేయ్, నువ్వు చిన్నవాడవు గనక ఈ చిన్నపిల్ల నీకు, ఈ పెద్ద పిల్ల నాకు. అలాగే నా హలా. అవును కదా అక్కలా. మోహనాకారా, ఏం హలా? ఇటు రమ్ము. చెప్పు. మానసరోవరా, ఇటు రమ్ము. ఏమిటి కళా? ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మాకు మాట్లాడే అవకాశాన్ని కల్పించారు. మీరు మాకు నచ్చారు. మన కాబోయే పురుషులు ఎంత ఉల్లాసంగా ఉన్నారో. మీ ఫేసులే ఇంత అందంగా ఉంటే మీ బాడీ ఇంకెంత అందంగా ఉంటుందా? కళా కళా, ఒక్కసారి చూపించవా? కుదరదు. సుందర కుమారులారా, మిగతా రెండు పాప కార్యములు త్వరగా ముగించుకురండి, అప్పుడు సర్వము మోక్షమగును. అమ్మే, శేషమ్మన పాంబెల్లె. శేషమ్మ అంటే పాము, భైరవ అంటే కుక్క. అసలు విషయం చెప్పాడు. అల్లే, మీరు పాంపు మారి పగబడితే ఇల్లే లేచిపోయినది. మనతో పెట్టుకుంటే అడ్రస్ లేచిపోతాయి. అత్తమ్మో, అడ్రస్ బాలేదు, కొద్దిగా మారింది. అది అద్దిల్లు, ఇప్పుడు సంతిల్లు. ఇది నీచలదే. లేకపోతే 15,000 కూడా చెయ్యని గొంపకి రెచ్చిపోయి 150,000 ముట్ట చెప్తావా? ఆ డబ్బుతోనే ఇల్లు కొని మిగతా డబ్బు బాబాయ్ పేరున ఫిక్స్డ్ డిపాజిట్ లో వేశాను. భైరవ, ఎక్కడి కుక్క? అంతే మరి, మొగుడు మాటలు కాదని కుక్కల మాటలు పందుల మాటలు వింటుంటే ఇలాగే జరుగుతుంటాయి. పోతే పోయింది కానత్తమ్మా, ఆ వేల పాటలో నిన్ను చూస్తే ఆ పాట మాని నీతో డుబెట్లు పాడాలనిపించింది. అయినా కోతకొచ్చిన నిన్ను కాదని మావయ్యేంటి పక్క చెల మేస్తున్నాడు. ఈ జాతి అంత దనియాల జాతి. చెప్పుతో రాస్తే గాని లొంగం. ఎక్కువగా ఊగు, మాకు చెట్టుకొమ్మ విరుగుద్ది. ఏమిటే వాగుతున్నారు? ఏం లేదు, పసిపిల్లాడు కదా, బాగా ఊగు అంటున్నాను. ఊగుతా ఊగుతా. అయినా మీలో ఎవరికి టెవటెవలాడుతుందట? పైగా అది పోలీసుల దాకా వెళ్ళిందట. ఏమిటి విషయం? అతని సంగతి మనకెందుకే? అతనే వాక్కుని వాక్కుని పోతాడు. పోడు, పంపిస్తా. ఏం చేస్తావే, డబ్బులాట పెట్టుకుంటావా? లేపకపోతా. నీకెందుకు అవన్నీ? నువ్వు తోక ముడుచుకుని పారిపోయేలా చేస్తా కదా. నీ మొహం సరే, దిల్లుంటే పందెం వేయి చూద్దాం. ఏం పందు? నేను గెలిస్తే పెళ్ళైన తర్వాత నువ్వు మా ఆయన్ని రేప్ చేయకూడదు. పొద్దున్న లేస్తే నీ నోటముట బూతులు తప్ప వేరే రావా? కుర్రాళ్ళం కదా, ఎందుకు మగపిల్లలో భయపడుతున్నావు? సరే మరి నువ్వు ఓడితే? మీ ఆయన ఎప్పుడైనా ఉత్సాహపడితే ఊరుకుంటా. నోరు తెరిస్తే పెంట కుప్పే. వాత్సాయనా. నేనా? నా పేరు వెంకటేశ్వరరావు. కాదు కాదు, నువ్వు చదివే పుస్తకం. ఓ ఇదా, ఇది వాత్సాయనుడు యోగాసనాల మీద రాసిన గ్రంథం. యోగాసనాలంటే? అంటే ఆరోగ్య సూత్రాలు. అయితే నాకు నేర్పవా? గొడదుకిరా. చదువుకున్నవాడు కంటే ధోబీ మేలని ఎవరన్నా ఇంట్లో యోగాసనాలు వేస్తారా? నేచురల్ గా గాలి అది ఉన్న చోట వేస్తారు. అచ్చరే, నేను కారులో ఆ కార్నర్ లో వెయిట్ చేస్తుంటాను, తొందరగా వచ్చేస్తావా? నేచురల్ ఫీల్డ్స్ లో ప్రేమ పత్రాలు పక్కన నేర్చుకుంటావా? రా. ఏమిటి నీరజ వెతుకుతున్నావు? అదే లేదు, ఇక్కడ ఏదో జారిపోయింది, అదే వెతుకుతున్నాను. అది నా దగ్గర ఉందిలే, ఇలా రా. ఏమిటది? ప్రేమ పులుసు. అంటే? అదే, ప్రేమ పత్రాలన్నీ తీసి వేసి రుబ్బితే ఇలా తయారవుతుంది. నీరు ఎందుకు పట్టుకున్నావు? నువ్వెందుకు ఆడపిల్లలా పారిపోతావు? మగరాయుడులా నిలబడు. నిలబడ్డా. ముందద్ది. ఎందుకు? నీ గుండెలో నా మీద నీకెంత ప్రేముందో నాకు తెలియాలిగా. మధ్యలో అదడ్డం ఎందుకు? వద్దులే, భయపడతావు. అదేం లేదులే, కాని కాని
అయితే కింద తిప్పు ఫ్రాకు. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? అక్కడే ఉంది విషయం. కొందరికి మెదడు మోకాళ్ళలో ఉంటుందిగా, నీకు కూడా అక్కడే ఉందేమోనని. అక్కర్లేదు, ఇక్కడే ఉంది. ఏం చేస్తాను, వస్తాను. ఆగో, దొరదలో పుట్టి బురదతో పోతుంది. వెళ్ళి ఆ బురదలో పడి దొర్లు వెళ్ళు. లేరు, ఏం చేస్తున్నావు అక్కడ? నీ బట్టలు అతని చేతిలోనే ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు మమ్మీ. ఏ పిచ్చ పిచ్చగా ఉందా, ఊళ్ళో వాళ్ళ బట్టలు తీసుకెళ్లి స్టీల్ సామాన్లు కొనుక్కుంటున్నావా? నీలాంటి చిల్లర బుద్ధులు నా దగ్గర లేవు శేషమ్మా. ఈ బట్టలు నా దగ్గరికి ఎలా వచ్చాయో నీ కూతుర్నే అడుగు. ఏమిటి అతను అంటున్నది? నేను చెప్తానులే, గాలి దగ్గర ఇంటి మీద పడితే ముద్దులు మరదడవే కదా అని దులిపారేశాను. మరదరా, చీకటి పడగానే రా, ఇచ్చేస్తాను. ఏడు సేవలే, దానం ఇచ్చామనుకుంటాము, నువ్వే ఉంచుకో. ఏ నీరు, లోపలికి రే, అక్కడికి వెళ్ళావా కాళ్ళు వెనక్కి కొడతాను. ఎంతైనా మంది మంది ఒకే గ్రూప్ కదా, నీకేదనైతే నాకు అయినట్టే కదా. ఇదిగో రాత్రికి పొడి బట్టలు వేసుకుని నన్ను తలుచుకుంటూ పడుకో, పొద్దుటే ఏమైందో చెప్పు. మొత్తానికి అత్త ఇద్దరిని మంచి కసకల్నే కన్నది. హలో వినేష్ బ్యూటీ, నిన్నే చెట్టంత మగాణ్ణి నేను ఇక్కడ నిలబడుంటే పలకరించకుండా వెళ్ళిపోతున్నావే. నువ్వెవరు అని పలకరించమంటావు? నీతో నాకేంటి పని? నా పనంతా నీతోనే ఉంది. అవును, ఈ పొలమంతా మీదేనా? చూడు, నీతో గ్యాస్ కబుర్లు చెప్పే టైం నాకు లేదు. అదిగో ఆ తోటలో మీ మాయ అంటారు, అక్కడికి వెళ్ళి పెట్టుకో దుకాణం. మంది మంది ఒకేజ్ గ్రూప్, మునిగినా తేలినా మనం మనం చూసుకోవాలి గాని అక్కడికి వెళ్ళమంటావేమిటి? నాతో పెట్టుకో, మాకు హద్దులో ఉండి మాట్లాడు. అదే ఆ హద్దులు ఏమిటో చెప్తామనే నీ దగ్గరికి వచ్చాను. ఏంటి? అదే నా పొలం సరిహద్దులు. అదిగో ఆ కనిపిస్తున్న కొబ్బరి చెట్టు దగ్గర నుంచి ఈ మామిడి చెట్టు వరకు మధ్యలో ఉన్న 100 ఎకరాలు నీది. అటుపక్కది నాది. ఇటుపక్కది నీరుది. ఆ ముందుది మా అమ్మది. అంటే మా అత్తగారిది. అటు ఇటు మరదలది, ఎదురుగా అత్తగారిది. అదృష్టం అంటే నీదేరా వెంకటేశ్వరరావు. చెప్పాను అదృష్టం అని, అదిగో వెతుక్కుంటూ వచ్చి. దాంతో పెట్టుకో, మాకు అసలే మంచిది కాదు. పోనీ నీతో పెట్టుకో. దాంతో పెట్టుకో, మూతిపడి రాలు కొడుతుంది. కొడతాను, కొట్టించుకుంటాను, చూస్తావా? చూద్దాం. అయితే నా మాటలు కదా వేడికి పోయి ఒళ్ళంతా తడిపేసుకునేలా చేస్తాను. బెట్టా పెట్టు. ఎంత? 10 రూపీస్. 5 రూపీస్. కను చూసు. అదేం చూసు? పొగరపోతు పక్కింటి అతను గెలిచుంటాడా ఓడిపోయి ఉంటాడా? అప్పా అంత తొందరే నీకు.
అతను ఓడిస్తానని నువ్వు తడిచిపోయొచ్చావు? పంపుతీసి అతను గెలిచాడా? నేను ఓడిపోయాను. సిగ్గు లేకపోతే సరి. అసలేం జరిగింది? విప్పలేడేమో అని ఓ పొడుపు కథ వేశాను. ఏమిటిది? మాకున్న రెండు మీకు లేవు, అవేమిటో చెప్పుకో అన్నాడు. అంత నోరు నొక్కనక్కర్లేదు, అతను ఈజీగానే చెప్పాడు. ఏమని చెప్పాడే? మనకున్న అమ్మా నాన్న తనకు లేరు అని.